హాస్పిటల్ సార్. జవహర్లాల్ పేట పక్కనే ఉంది కానీ ఆయన పెట్టిన పథకాలు అవన్నీ అందరికీ చేరడం లేదండి. కొంతమందికే చేరుతున్నాయి. అదొకటి ఈ రైతు భరోసా కానీ అలాంటి రేషన్ కార్డులు తీసేవాడు కానీ నాది పోలేదండి. మా ఊళ్ళో కొంతమంది ఇల్లు ఉన్నాయండి. అలాంటివి అయితే కానీ దేశ పరిపాలనలో కూడా అభివృద్ధి అనేది జరగట్లేదండి. సంక్షేమ పథకాలు పెడుతున్నారే కానీ అమరావతి అని అలాంటి పోలవరం అని కొద్ది కొద్ది అనేది జరగట్లేదు. అవునండి. మూడు రాజధానులు వద్దండి. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ అక్కడే రాజధాని పెట్టింది కాబట్టి ఇంతకుముందు మోడీ వీళ్ళంతా కలిసి ఇప్పుడు అట్లా పెట్టిన దాని వల్ల ఏంటంటే వాళ్ళ మీద ముగ్గురు మీద చిచ్చు అనేది ఏర్పడుతుందండి. అట్లా కాదు సార్, ఇప్పుడు ఎవరిని దాసెవరు బాగాలంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా? అట్లా కాదు, ఒకసారి ఫస్ట్ అక్కడ పెట్టినారు కదా రాజధాని, దానివల్ల ఇప్పుడు పెట్టినా మార్చకూడదు. ఇప్పుడు అక్కడ చాలా మంది రైతులు అందరూ భూములు చూడాలంటే ఇబ్బంది పడతారు. సంవత్సరం అయిపోతుంది సార్, దగ్గర దగ్గర న్యూస్ చూస్తున్నాం కదా. దాన్ని ఒకసారి ఉంటే బాగుంటుంది. ఎలా ఉంది ఓవరాల్గా పరిపాలన తప్ప జగన్మోహన్ రెడ్డి? పర్వాలేదు సార్, బాగానే ఉంది. సరే సీనియర్ నాయకుడు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు కార్డు లేదు, పింఛను లేదు, పెద్ద ఆయన వచ్చి మూడేళ్ళు అయింది. ఆ బండి పెట్టుకొని బతుకుతున్నాం. రేషన్ కార్డు రాయలేదా? రాయలే, ఉండిందే. అది ఏరే మార్చిమని పెద్ద ఆయన వద్దు, నేను ఒక్కదాన్ని ఇచ్చినానా, అది వెళ్ళిపోయింది. మళ్ళీ రాలా, ఇవ్వలేదు. మళ్ళీ అడిగితే ఒకరికి ఇవ్వరు, కొట్టి ఇద్దన్నాడు ఆయన జగన్ అని చెప్పారు. సరే అప్పటి నుంచి పింఛన్ ఇవ్వలే, కార్డు కూడా లేదు. కార్డు ఉంటే పింఛన్ ఇస్తారని, కార్డు ఇవ్వలేదు కదా. పోయినా వాళ్ళే చెప్పారు కార్డు లేకపోతే పింఛన్ రాదమ్మా, కార్డు కూడా మేము ఇవ్వలేము. జగన్ సార్ ఇద్దన్నాడు ఒకరికి, ఇంకా ఒకదాన్ని అయిపోతుంది. కార్డు రాలేదు మీకు? కార్డు లేదు, పింఛన్ లేదు. 65 వచ్చింది వయసు, పెద్ద 83 ఏళ్ళు అయింది. ఆ బండి పెట్టుకునే ఉన్నాం. అంటే అందరికి అన్ని పథకాలు అందుతున్నాయి కదా? ఏమో నాకేమో లేవు, ఏమి కార్డే లేకపోతే ఏముంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.